అలాగే రక్తపోటు సమస్య మనం ఇందాక మాట్లాడుకున్నాం బ్లడ్ ప్రెషర్ సో అది హై అయినా అయినా కానీ వాళ్ళకి ఎంత వరకు ఎంత పర్సెంట్ వరకు ఛాన్సెస్ ఉన్నాయండి ఇప్పుడు రక్తనాళాలు ఇప్పుడు ఒక రకంగా చెప్పినట్టు ఇన్ఫ్లమేషన్స్ వల్ల రక్తనాళాలు అన్ని కూడా గట్టి పడిపోతూ ఉంటాయి సో బ్లడ్ ప్రెషర్ ఇప్పుడు హార్ట్ కి సంబంధించిన బ్లడ్ ప్రెషర్ పెరిగింది అనుకుందాం సో బ్లడ్ ప్రెషర్ అంటే ఏంటి ప్రెషర్ పెరిగింది రక్తనాళాల్లో ఒత్తిడి పెరిగింది సో ఒత్తిడి తట్టుకునే శక్తి తక్కువ ఉంది అనుకోండి బ్రెయిన్ రక్తనాళాలకి అది ఐదర్ బస్ట్ అవడం లేదా లో బీపీ కంటిన్యూ వస్తూ ఉంది అనుకోండి సో హార్ట్ రక్తనాళాలు సంకోచించే వ్యాకోచించే గుణం తగ్గిపోయినట్టు బాగా హార్డ్ అయిపోయినట్టు హార్ట్ దాన్ని ఓవర్ పవర్ చేయలేకపోతుంది ప్రెషర్ ఎక్కువగా పంప్ చేయలేకపోతుంది అని అర్థం సో అన్నిటికీ మనకి ట్రెడిషనల్ మెడిసిన్ లో సంపూర్ణమైన సమాధానం ఉంది మా సో ఇలాంటి కండిషన్స్ అన్ని ఫస్ట్ మేము పేషెంట్ ని ఎడ్యుకేట్ చేసేది అదే కొత్త డ్యామేజ్ అవనివ్వదు జరిగిన మనం సంపూర్ణంగా మూలాల నుంచి నయం చేసుకోవాలి అర్లీ స్టేజెస్ లో వస్తే మనకి హండ్రెడ్ పర్సెంట్ క్యూర్ అయ్యే అవకాశం కూడా ఉంది లేట్ అవుతున్నా కొద్ది కొద్దిగా కాంప్లికేషన్స్ యాడ్ అవుతా ఉంటాయి ఒక్కొక్క నార్మల్ స్ట్రోక్ గురించి మనం మాట్లాడుకుందాం ఫస్ట్ సో పేషెంట్ కి ఫస్ట్ అంటే ఇప్పుడు చాలా మందికి అసలు స్ట్రోక్ రాకుండా ఏం చేయాలి అనేది కూడా చాలా మందికి ఉంటుంది సో ఆహారం నుంచి ఇప్పుడు నేను మీకు చెప్పిన దాంట్లోనే సమాధానం ఉంది మీరు నేర్చుకోవాలి ఫస్ట్ ఎలాంటి ఆహారం తింటే ఇన్ఫ్లమేషన్ కంట్రోల్లో ఉంటుంది ఎలాంటి ఆహారం తింటే మన శరీరంలో టాక్సిసిటీ పెరుగుతుంది సో మనం సింపుల్గా చూసుకుంటే ప్రకృతి సహజమైన ఆహారం నాన్ వెజిటేరియన్కి మితంగా ఉండాలి సాల్ట్ ఇంటేక్ అనేది ఫైవ్ గ్రామ్స్ లోపే ఉండాలి ఇప్పుడు డబ్ల్యూహెచ్ఓ తీవ్రమైన హెచ్చరిక ఇచ్చింది ఎక్కువగా గుండె జబ్బులు స్ట్రోక్ లు రావడానికి మెత్తిమీరిన సాల్ట్ ఇంటేక్ ఎక్కువ అయిపోయింది మీరు ఏ జంక్ ఫుడ్ లో తీసుకున్నా కూడా పది గ్రాములు ఈజీగా దాటేస్తుంది ఓకే సో సాల్ట్ ఇన్టేక్ అనేది చాలా ఎక్కువ అయిపోయింది రక్తనాళాలు దానివల్ల బాగా దెబ్బతింటున్నాయి తొందరగా స్ట్రోక్ రావడానికి హార్ట్అటాక్ రావడానికి కారణం